హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఒక అద్భుతమైన నోటిఫికేషన్ నిజంగా చాలా సంతోషంగా ఉంది కేవలం ఎనిమిదవ తరగతి పాస్తో అంటే ఎనిమిదవ తరగతి పాస్ అయితే చాలండి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఎనిమిది వందల ఎనిమిది వందల అరవై వాచ్మెన్ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదలైంది ఫ్రెండ్స్ ఈ ఏట్తో మనం ఖచ్చితంగా జాబ్ కొట్టాల్సిందే ఏ ఒక్కరు అస్సలు మిస్ చేయొద్దు జస్ట్ అంటే టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినా సరే ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పొందొచ్చు మీరు అనుకోవచ్చు వాచ్మెన్ ఆ ఏందన్న అని చెప్పి ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను ఇప్పుడు ఉండే ఈ కాంపిటీషన్లో మన గవర్నమెంట్ సంస్థ నుంచి ఒక చిన్న అటెండర్ ఉద్యోగం వచ్చినా సరే ఇరుక్కోవాల్సిందే ఓకేనా సో అదెందుకు ఎందుకు ఇదే ఎందుకు అని మాత్రం అనొద్దు సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అటెంప్ట్ చేయండి చాలా ఈజీగా మనం అంటే సిలబస్ ప్రకారంగా చూస్తే చాలా ఈజీగా ఈ జాబ్స్ అయితే కొట్టచ్చు ఈ వీడియోలో కూడా మొత్తం అన్ని క్లియర్గా మనం మాట్లాడుకుందాం ఇప్పుడు ఇంకొక అదిరిపోయే ఒక శుభవార్త మీకు చెప్పబోతున్నాను అదేంటి అంటే వలిబుర్డ్ వాళ్ళు ఒక మెగా స్కాలర్షిప్ ఛాలెంజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి నిజంగా యాభై లక్షలు మనము సాధించవచ్చు అనమాట ఈ స్కాలర్షిప్ పాస్ అయితే సో ఏంటి తెలుసుకుందామా సో మనకి ఇప్పుడు ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి పీవో అలాగే ఐబీపీఎస్ నుంచి పీవో ఇంకా క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి అందరూ కూడా ప్రిపరేషన్ మొదలుపెట్టి ఉంటారు నాకు తెలిసి ఈ టైం కల్లా సో మీరేంటి అంటే ఫ్రీగా ఈ స్కాలర్షిప్ ఎగ్జామ్ రాస్తే ఎవరైతే మంచి పర్ఫామ్ చేస్తారో ఓకేనా సో వాళ్ళకి యాభై లక్షలు సో ఆ యొక్క అంటే ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకి యాభై లక్షలు తగులుతుంది ఇంకా సో వాళ్ళు ఫస్ట్ ప్రయోజనాలకు వాళ్ళకి యాభై లక్షలు మిగతా వాళ్ళకి ఏంటి అంటే ఈ వొల్యూ బోర్డు వాళ్ళకి సంబంధించిన ప్రోడక్ట్స్ ఏదైతే ఉంటాయో అంటే మెటీరియల్స్ కానీ ఇంకా ఎగ్జామ్స్ కానీ ఏదైనా సరే డిస్కౌంట్ లభిస్తుంది అనమాట సో మీరు చేయాల్సిందల్లా ఏం లేదండి రిజిస్టర్ చేసుకొని దీనికి సంబంధించిన ఈ స్కాలర్షిప్ రాస్తే సరిపోతుంది టెస్ట్ రాస్తే సరిపోతుంది మనకు ఆల్రెడీ లెవెన్త్ నుంచి అంటే లెవెన్త్ అంటే మనకు ఉదయం పన్నెండు గంటల నుంచి స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు స్టార్ట్ అయిపోయిందనమాట రేపు రాత్రి ఏడు గంటల వరకు మనకి స్కాలర్షిప్ టెస్ట్ అయితే కొనసాగుతుంది సో ఏ ఒక్కరు మిస్ చేయద్దు దీనివల్ల ఏంటి అంటే మీ యొక్క స్ట్రెంగ్త్ ఎక్కడ ఏ యొక్క భాగంలో మీరు స్ట్రెంగ్త్గా ఉన్నారు అంటే ఇంగ్లీష్లోనా రీజనింగ్లోనా దేంట్లో స్ట్రెంగ్త్ ఉన్నారు దేంట్లో వీక్నెస్ ఉన్నారు అని తెలుస్తుంది మీకు దానికి సంబంధించిన ఆ యొక్క టిప్స్ అండ్ ట్రిక్స్ అని వీళ్ళు చెప్పడం జరుగుతుంది అనమాట లాస్ట్ టైం పంతొమ్మిది వేల మంది దీని ద్వారా మంచి అయితే ఉపయోగపడి ఉపయోగపడింది అనమాట వాళ్ళకు సో కాబట్టి ఎవరు మిస్ చేయొద్దు కింద లింక్ ఇస్తాను ఫ్రెండ్స్ ఫ్రీగా ఈ యొక్క స్కాలర్షిప్ టెస్ట్ అయితే మీరు పాల్గొనండి ఆ ఛాలెంజ్ ని అయితే మీరు ఖచ్చితంగా గెలుపొందండి సో అందరికీ ఆల్ ది బెస్ట్ సో మనం గమనించినట్లయితే ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఈ నోటిఫికేషన్ వచ్చింది సో అయితే ఎక్కడి నుంచి వచ్చిందంటే పంజాబ్ నుంచి రావడం జరిగిందనమాట సో పంజాబ్ అనగానే టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదంటే నేను నోటిఫికేషన్ మొత్తం క్లియర్గా చదవడం జరిగింది సో ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అయితే ఏంటి అంటే పంజాబ్ స్టేట్లో ఉన్న ఈ యొక్క డిపోలో ఆఫీస్లల్లో ఈ యొక్క వాచ్మెన్ ఉద్యోగాలు అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు పర్మనెంట్ ఓకేనా పర్మనెంట్గా కాకపోతే నేను నోటిఫికేషన్లో హ్యా ఇంకొక పాయింట్ కూడా చదివాను సో వాళ్ళకి అవసరమైతే ఇండియాలో ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంది అని కూడా వాళ్ళు మెన్షన్ చేశారు సో ఏదైతే అదేంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి ఎయిత్ క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు ఓకే చూద్దాం వాచ్మెన్ ఉద్యోగాలు ఇవి ఇరవై మూడు వేల మూడు వందల రూపాయలు బేసిక్ పే అనమాట పద్దెనిమిది ఏళ్ళు నిండి ఉండాలి అలాగే ఇరవై ఐదేళ్లకు మించకూడదు అనమాట మీ వయసు అనేది సో ఎస్సీ వాళ్లకు రెండు వందల నలభై తొమ్మిది పోస్టులను కేటాయించారు అలాగే ఓబీసీ వాళ్లకు నూట ఎనభై పోస్టులను కేటాయించారు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఎనభై ఆరు పోస్టులను ఓపెన్ కేటగిరీ కింద మూడు వందల నలభై ఐదు పోస్టులను కేటాయించారు జరిగిందనమాట సో టోటల్గా ఎనిమిది వందల అరవై ఉద్యోగాలు అయితే ఇందులో ఉన్నాయి సో ఈ ఉద్యోగాలకు ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్గా ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి సో అయితే ఎస్సీ ఎస్సీ వీళ్ళు ఉన్నారో సో వీళ్ళు పంజాబ్ స్టేట్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి వాళ్ళు మే మేబీ ఆ యొక్క అప్లికేబుల్ అయితే ఉండకపోవచ్చు కానీ మీరు ఓపెన్ కేటగిరీ కింద అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి మ్యాగ్జిమమ్ ఓకే సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు ఎయిత్ అంటే మిడిల్ స్టాండర్డ్ పాస్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా ఏ నోటిఫికేషన్లో అయినా మిడిల్ స్టాండర్డ్ అని వస్తే అది ఎయిత్ క్లాస్ అని చెప్పి సో ఎయిత్ క్లాస్ పాస్ అయితే చాల అనమాట ఇంకా ఏమీ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు మనకు జస్ట్ ఎయిత్ క్లాస్ పాస్ కావాలంతే ఓకే అంటే టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినా సరే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అనమాట సో కాబట్టి నిరభ్యంతరంగా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే పెట్టండి సో ఇంకా మనం చూద్దాం అంటే దీనికి ఎలా సెలెక్షన్ చేస్తారు హైట్ వెయిట్ ఏమన్నా ఉండాలా సో అవన్నీ కూడా మనం గమనించినట్లయితే సో ఇక సెలెక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టు చూడండి ఒకసారి ఈ ప్యాటర్న్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ వచ్చేసరికి తొంభై నిమిషాలు ఎగ్జామ్ పేపర్ రిటర్న్ ఎగ్జామినేషన్ పేపర్ వచ్చేసరికి నూట ఇరవై మల్టిపుల్ ఛాయస్ క్వశ్చన్స్ వస్తాయి ఆ నూట ఇరవై క్వశ్చన్లు ఎక్కడి నుంచి వస్తాయంటే జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ రీజనింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ నుంచి రావడం జరుగుతుంది అనమాట సో ఇది జనరల్ క్యాండిడేట్స్ అంటే నార్మల్గా ఇప్పుడు ఫ్రెష్గా అప్లై చేసేవాళ్ళు కానీ కింద ఒకటి ఇచ్చారు సో ఎక్స్ కాంటాక్చువల్ సెక్యూరిటీ గార్డ్స్ అంటే ఆల్రెడీ కాంటాక్చువల్గా పని చేస్తూ అనమాట వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఇచ్చారనము సో వాళ్ళకు వేరే విధంగా ఉంది పొరపాటున మీరు కింద చూస్తే కన్ఫ్యూజ్ అయిపోతారండి సో మనకి పైన అనమాట ఫర్ జనరల్ క్యాండిడేట్స్ ఉంది కదా సో అదే అనమాట సో కాబట్టి మీరు దాని ప్రకారంగా మీరు ఫాలో అవ్వండి ఈ టెస్ట్ అనేది సో ఇంగ్లీష్లో ఉంటుంది హిందీలో ఉంటుంది పంజాబీలో కూడా ఉంటుంది కానీ మనకి ఇంగ్లీష్ అయితే బెటర్ సో కాబట్టి ఇంగ్లీష్లో అయితే మనకు ఉంటుంది నో ప్రాబ్లం అండి సో ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ లేదండి ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ పెట్టండి అంటే నూట ఇరవై క్వశ్చన్లు ఉంటే ఏ ఒక్కటి వదలొద్దు ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయండి సో ఒకవేళ రైట్ అయిందనుకోండి మనకు మార్క్ వస్తుంది రాంగ్ అయితే నో ప్రాబ్లం అది రాంగ్ అయిపోతుంది అంతే మనకేం మార్క్స్ అయితే డిడక్ట్ కావన్నమాట సో తర్వాత ఫిజికల్ ఎండ్యూరెన్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట సో మేల్ క్యాండిడేట్స్కి వెయ్యి మీటర్లని సో ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ లోపల మధ్య ఉన్న వాళ్ళకు మూడు వందల ముప్పై సెకండ్స్లో అరవై సెకండ్లు అంటే ఎంత తెలుసు కదా మనకు సో ఆ విధంగా ఒక నిమిషం సో అరవై సెకండ్లు అంటే ఒక నిమిషం ఆ విధంగా మూడు వందల ముప్పై సెకండ్లలో వెయ్యి మీటర్లని కంప్లీట్ చేయగలగాలి ఆడవాళ్ళు అయితే ఎనిమిది వందల మీటర్లను రెండు వందల యాభై సెకండ్స్లో పూర్తి చేయగలగాలన్నమాట ఇక లాంగ్ జంప్ ఉంటుంది ఈ లాంగ్ జంప్ మేల్ క్యాండిడేట్స్కి ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళకు త్రీ పాయింట్ నైన్ ఫైవ్ మీటర్స్ని లాంగ్ జంప్ చేయగలగాలి ఆడవాళ్ళైతే టూ పాయింట్ సెవెన్ ఫోర్ మీటర్స్ని లాంగ్ జంప్ చేయగలగనమాట ఇక హై జంప్ సో మగవాళ్ళకు వన్ పాయింట్ వన్ ఫోర్ మీటర్స్ని హై జంప్ చేయగలగాలి మగవాళ్ళు ఆడవాళ్ళైతే జీరో పాయింట్ నైన్ జీరో మీటర్స్ని హై జంప్ చేయగలగా అనమాట ఈ ఫిజికల్ ఎండూరెన్ టెస్ట్ ఈ యొక్క ఈ యొక్క పిఎస్టీ ఇవన్నీ హై జంపు లాంగ్ జంపు ఇవంతా కూడా మనం ఖచ్చితంగా పాస్ అవ్వాలండి రిటర్న్ టెస్ట్ తర్వాత ఇవన్నీ ఉంటాయి సో అందులో ఈ క్వాలిఫయింగ్ నేచర్ అంటే క్వాలిఫై అవ్వాలి ఖచ్చితంగా అని చెప్పేసి సో క్వాలిఫైంగ్ నేచర్ గుర్తుపెట్టుకోండి సో ఓకే ఈ ఉద్యోగాలకు మనం ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి ఇండియాలో ఉండే సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసి ఇక్కడ ఇచ్చారు నేషనాలిటీ సో ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా సో ఇండియాలో ఉండే సిటిజన్స్ అందరూ కూడా ఈ ఉద్యోగాలకండి పోటీ పడవచ్చు అనమాట సో అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే సో రెండు వందల యాభై రూపాయలు ఫీజు అయితే ఇవ్వడం జరిగిందండి రెండు వందల యాభై రూపాయలు ఫీజు అయితే పే చేయాలి ఇది జనరల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ ఫీజుని అయితే పే చేయాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫీజు లేదండి సో వాళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు రెండు వందల యాభై రూపాయలు మీకు ఈ యొక్క కాల్ లెటర్ అనేది మెయిల్ ఐడికి వస్తుంది లేదంటే స్పీడ్ పోస్ట్ ద్వారా వస్తుంది సో మీరు ఇచ్చే విధంగా అంటే మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేస్తారు కదా ఈ యొక్క మెయిల్ ఐడి ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయవలసి ఉంటుందన్నమాట సో తర్వాత మనకు చివరి తేదీలు గమనించినట్లయితే ఒకసారి బ్యాగ్ గమనించండి మనకు ఆన్లైన్లో అక్టోబర్ పదకొండు నుంచి ఇది స్టార్ట్ అవుతుంది సో లాస్ట్ డేట్ వచ్చేసరికి నవంబర్ పదవ తారీఖు బాగా గుర్తుపెట్టుకోండి అక్టోబర్ పదకొండు నుంచి నవంబర్ పదవ తారీఖు వరకు ఈ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే మనం చేసుకోవాలి సో రెండు వందల యాభై రూపాయల ఫీజ్ అనేది మనం పే చేయాలి ఈ డేట్లలోనే పే చేయాలి సో రిటర్న్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది అనేది వెబ్ పోర్టల్లో పెడతారు సో అది మనం చూసుకుంటూ ఉండాలన్నమాట సో ఇది మొత్తంగా మనకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన ఒక అద్భుతమైన నోటిఫికేషన్ అందరికీ షేర్ చేస్తే తెలుపు అలాగే లైక్ చేయండి నచ్చితే ఉంటాను హ్యాపీ నైస్ నైస్తే